హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్క బతుకు అంటే ఇదే కాబోలు అతడు మనిషిలా పుట్టినా ఏ రోజు అలా ప్రవర్తించలేదు చిన్నప్పుడు కాస్త మనిషిలాగానే ఉన్నా వయసుకి వచ్చిన తర్వాత కుక్క లక్షణాలు అలవడ్డాయి కుక్కలా మొరగడమే కాదు వాళ్ళ ఇంట్లో కుక్కల కోసం పెట్టిన బౌల్స్ లో మూతిపెట్టి తినేస్తున్నాడు స్నేహితులను బంధువులను నాకుతూ పలకరిస్తాడు కోపం వస్తే కరుస్తాడు కూడా ఇంగ్లండ్లోని గ్రేటర్ మాంచెస్టర్లో నివసిస్తున్న ముప్పై ఏడేళ్ల కాస్ జేమ్స్ కుక్క లక్షణాలతో వింతగా ప్రవర్తిస్తున్నాడు పదిహేడేళ్ల వయసు నుంచి అతడిలో కుక్క లక్షణాలు ముదిరాయి చిన్నతనం నుంచి తనని తాను మనిషిలా భావించలేదని తనని తాను కుక్కలా చూసుకోవడానికే ఎక్కువ ఇష్టపడతానని జేమ్స్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది స్నేహితులు నన్ను కలవడానికి వస్తే సాధారణంగా షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించలేను వారిపై పడి నాకుత ఇది ఎదుటివారికి కొత్తగానే ఉండొచ్చు కానీ నా మనసు ఏం చెబుతుందో అదే చేస్తున్నా అని జేమ్స్ వెల్లడించడం గమనార్హం ఈ లక్షణాల గురించి తాను ఇంటర్నెట్లో శోధించానని ఇలా కుక్కలా ప్రవర్తించే మనుషులను హ్యూమన్ పప్ అంటారని తెలిసిందని జేమ్స్ చెప్పాడు తనలా కుక్కలా ప్రవర్తించే మరికొందరిని తాను ఆన్లైన్లో కలిశానని వారితో నిత్యం చాట్ చేస్తూ ఉంటానని తెలిపాడు స్కూల్కు వెళ్లే రోజుల్లో నా ఫ్రెండ్స్ నా ప్రవర్తనకు వింతగా చూసేవారు అన్నాడు వారు చెప్పే వరకు తాను కుక్కలా ప్రవర్తిస్తున్నాననే విషయం తెలియలేదని పేర్కొన్నాడు తాను వీధుల్లోంచి వెళుతున్నప్పుడు కుక్కలను చూసి మొరుగుతా అని తన గురించి తెలిసిన వారు పెద్దగా స్పందించరు తెలియని వారు మాత్రం తనని చూసి నవ్వుతారని కుక్కలు తన అరుపులు విని అర్థం చేసుకున్నట్లుగా చూస్తాయని నన్ను వారి జాతికి చెందినవాడినని గుర్తిస్తాయని నాకు అనిపిస్తుంటుంది అని చెప్పాడు నాకు తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం నేను ఆరేళ్ల వయసు నుంచి అలా ప్రవర్తించేవాడినట తానేదో సరదాగా అలా చేస్తున్నానని భావించేవారట అని జేమ్స్ తెలిపాడు కుక్కలా ప్రవర్తిస్తున్న జేమ్స్ పూర్తిగా కుక్క రూపంలోకి మారకపోయినా కుక్కలా కనిపించేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు ఇందుకతను ముప్పై ఆరు వేల యాభై ఎనిమిది విలువ చేసే రెండు రబ్బర్ కుక్క సూట్లు తయారు చేయించుకున్నాడు ఇవి కాకుండా లక్షా ఎనభై వేల రెండు వందల తొంభై ఒక్క రూపాయల విలువ చేసే కుక్క బొచ్చు సూట్ను కెనడా నుంచి రప్పించుకున్నాడు ఈ లక్షణం వల్ల జేమ్స్కు పెళ్లి కూడా కావడం లేదు భార్య పోరు లేకుండా సింగిల్గానే కుక్క బతుకు బతుకుతున్నాడు ఇతన్ని ఇష్టపడే ఆడ కుక్క ఎక్కడుందో మరి మనిషి కంటే కుక్క విశ్వాసం ఎక్కువ చూపిస్తుందని అందరూ అంటుంటారు చాలామందికి కుక్కలంటే అమితమైన ప్రేమ కూడా మనుషుల మీద కుక్కలకు ప్రేమ ఎక్కువ అయినప్పుడు నాలుగుతో నాకుతూ వాటిని ప్రేమను తెలుపుతాయి మరి మనుషులకు కుక్క మీద ప్రేమ ఎక్కువైతే ఎలా వ్యక్తం చేస్తారు మీరు కూడా కుక్కలను అదేవిధంగా నాకుతారా కాదు కదా ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ తల్లి కూతురిని మాత్రం నాకుతూనే ఉదయాన్నే నిద్ర లేపుతుందట అలా నిద్ర లేపకపోతే ఆ కూతురు నిద్ర లేవదట నిజానికి వీరి ఏంటో ఓసారి చూద్దామా మరి బ్రిటన్లో అరవై ఎనిమిది సంవత్సరాలు కలిగిన అలెన్కు ఇరవై ఒక్క సంవత్సరాలు గల కూతురు ఉంది ఆమె కూతురు పేరు మర్సియా అయితే మర్సియా చిన్నప్పటి నుంచి ఓ ఎంజైమ్ లోపాలతో జీవనాన్ని కొనసాగిస్తోంది అయితే అలెన్కు మర్సియా సొంత కూతురు కాదు ఆమెను దత్తత తీసుకుంది తన కూతుర్ని దత్తత తీసుకున్నా కూడా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు వీరిద్దరూ కూడా చాలా సంవత్సరాల నుంచి కుక్కపిల్లలాగా ప్రవర్తిస్తున్నారు అలెన్ తన కూతుర్ని రోజు ఉదయం నిద్రలేపేందుకు నాలుగుతో ముఖాన్ని నాకుతూ నిద్రలేపే ప్రయత్నం చేస్తుంది దీనికంటే ముందు కుక్కలాగా అరుస్తుంది కూడా ఇలా కాసేపు గారాబం చేస్తే కానీ తన కూతురు నిద్ర లేవదట ఇక ఇలా చేయడం వారిద్దరికీ ఇష్టమే వాస్తవానికి మరియా కుక్క పిల్లలు పెంచుకోవాలన్నది దాని కోరిక కానీ అది కుదరకపోవడంతో తానే కుక్క పిల్లలాగా మారిపోయింది పాపం వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని